వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా మారింది. చాలా వరకు అధికారులు ఆంక్షలు ఎత్తివేశారు. జమ్మూ శ్రీనగర్లో కలిపి దాదాపు 4000కు పైగా స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇక స్కూళ్లు తెరుచుకున్నప్పటికీ విద్యార్థులు రావడానికి మాత్రం జంకుతున్నారు. దీంతో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పాఠాలను సీడీలో రికార్డ్ చేసి వాటిని స్టూడెంట్స్కు అందిస్తున్నాం. స్కూల్స్ ఓపెన్ చేసినా పిల్లలు రావట్లేదు, అందుకే సీడీలు ఇస్తున్నాం. పేరెంట్స్తో వచ్చి వాళ్ళు సీడీలు తీసుకుపోతున్నారని ఓ టీచర్ చెప్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు ఈ సదుపాయం లేకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 10, 11, 12 తరగతి విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్కు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకే వస్తున్నారని, క్లాసులకు మాత్రం అటెండ్ కావడం లేదని టీచర్లు చెప్తున్నారు. స్కూళ్లు తెరుచుకున్నాయని టీవీలో చూసి వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని జిన్నత్ అనే స్టూడెంట్ చెప్తున్నాడు. దాదాపు 7 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చానని, ఇక్కడికి వచ్చి చూస్తే క్లాసులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కాశ్మీర్ లోయలో దాదాపు 90% ఏరియాల్లో అధికారులు ఆంక్షలు ఎత్తేయగా 96 టెలిఫోన్ ఎక్స్చేంజ్ల పరిధిలో ల్యాండ్లైన్లను పునరుద్ధరించారు. ఇంటర్నెట్ మొబైల్ సర్వీసులు వరుసగా 30వ రోజు బ్యాన్లో ఉంది. ఇక ఇప్పటి వరకు కేవలం 48% మాత్రమే సిలబస్ పూర్తయిందని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. హఠాత్తుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరీక్షల టైంకి సిలబస్ పూర్తి చేయలేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదని అక్కడి ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులైతే ఇంటర్నెట్ లేక నానా అవస్థలు పడుతున్నారు.